దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన సంవత్సరం మొదలుకొని ఈ సంవత్సరం వరకు దేవుడు తన అమూల్యమైన లెక్కల చాటును మనందరినీ భద్రపరిచి క్షేమంగా నడిపించి సజీవ లెక్కలో ఉంచి మనల్ని ఏ విధంగా నడిపించినందుకు దేవాది దేవునికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామండి. మనము సేవించేది ఎవరినండి? దేవుణ్ణి మనము సేవిస్తున్నాము. మానవుని అయితే మనము సేవించట్లేదు. ఈరోజు మనకిచ్చిన అంశం ఏంటంటే, వాక్యం ఏంటంటే, యేసు ప్రభు వారి సిలువలో పలికిన 5వ మాట ఏంటంటే, నేను దప్పి గుణచున్నాను అని ఇక్కడ మనకి కనిపిస్తుంది. దప్పిది ఎవరికి ఉంటుందండి? దేవుడికైతే దప్పిక అనేది ఉండదు, మానవుడికి మాత్రమే దప్పిక అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. మానవుడికైతేనే దాహం వేస్తుంది. ఒక గంట అరగంట మనం ఎండలో వెళ్ళొచ్చినా లేదా ఎక్కడికున్నా ఈ టైంలో అయితే ఇంకా ఎక్కువ మనకి దాహం అనేది వేస్తుంది. దేవుడికి ఎప్పుడు కూడా దాహం ఉండదు. మనం ఆరాధించేది ఎవరిని? దేవుడిని. కానీ ఇక్కడ దప్పిక గురించున్నానని ఎవరు అంటున్నారు? యేసు ప్రభు వారు అంటున్నారు. ఎందుకు అంటున్నారు? ఆయనకి ఎందుకు దప్పిక కలిగింది? సర్వలోకాన్ని సృష్టించిన నాదునికి, సమస్తము కలుగు చేసిన దేవునికి, సూర్యచంద్ర నక్షత్రాలను సముద్రాన్ని కలుగు చేసిన దేవునికి, 40 దినాలు రాత్రి పగలు ఎడతెరపు లేకుండా వర్షాన్ని కురిపించిన దేవునికి, నీటి జలాన్ని ఇచ్చిన దేవునికి, హాగరికి అక్కడ అరణ్యంలో నీళ్ళని చూపించిన దేవునికి ఎందుకు దాహం వేస్తుంది? మనం సమస్తమును దేవుని దగ్గరికి ఎందుకు వెళ్తాం? అనేకమైన కార్యాలు చేయించుకోవడానికి, ఆయన ద్వారా అనేకమైన కార్యాలు మనము పొందుకోవడానికి వెళ్తాం. కానీ దేవుడు ఎందుకు అక్కడ దప్పి గొనుచున్నారు? ఇంతమందిని కాపాడిన దేవుడు, ఇంతమందిని స్వస్థపరిచిన దేవుడు, ఇంతమందికి దాహం తీర్చిన దేవుడు, అలాంటి వ్యక్తికి ఎందుకు దాహం వేస్తుంది అనేది మనం ఇక్కడ ఒక్కసారి గమనించినట్లయితే, ఇక్కడ మనం చూసినట్లయితే మొదటిగా 28వ వచనంలో, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనది యేసు ఎరిగి లేఖనములు నెరవేరినట్లు నేను దప్పి గొనుచున్నాను అనెను. అంటే అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి. లక్షవారం సాయంకాలం నుండి యేసు ప్రభు వారికి తెలుసు, నాకు ఈ పరిస్థితి వస్తుంది, నేను ఈ శ్రమను నేను అనుభవించవలసి వస్తుందని చెప్పి ఆయన ఎంతో వేదన పడుచున్నారు. అలానే అక్కడ తండ్రితో కూడా సహాసంలో, అక్కడ తండ్రితో ప్రార్థించినప్పుడు కూడా వేదన చెందుతూ అక్కడ తండ్రి దగ్గర మాట్లాడుతున్నారు. నా ముందు ఇంత పెద్ద, ఇప్పుడు తల్లిగారు చెప్పినట్లుగా, నా ముందు ఇంత పెద్ద పరీక్ష ఉంది, నేను దీన్ని తట్టుకోలేను, నా యొద్ద నుండి దీన్ని తీసివేయమని ఎంతో వేదనతో అక్కడ ప్రార్థించినట్లుగా కూడా మనకి కనిపిస్తుంది. అక్కడ ఆ గిన్నె నా యొద్ద నుండి తొలగించి తండ్రి అని కూడా అడుగుతున్నాడు. అంటే ఈ శిక్షకు నేను చెయ్యలేమను అని ఒక భయం అనేది కలుగుతుంది. ఇప్పుడే మనం చూసినట్లయితే గబుక్కులు మనం చనిపోతే మనకి ఏ భయం అనేది రాదు. కానీ మనిషి చనిపోతాడు అంటే మనిషిలోన ముందు చనిపోయే కన్నా ఏముందో అసలు భయం ముందు వచ్చి ఆ మనిషిలో ఏమవుతుందండి? ప్రాణం అనేది పోతుంది. ఆ భయం మనిషికి ఎక్కువగా ఉండదు. అలాగని చనిపోతాడని కాకుండా ఇక్కడ యేసు ప్రభు వారికి శ్రమలతో కూడినటువంటి మరణం ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఆయన సిలువలో మరణించే ముందు అక్కడ న్యాయస్థానానికి అక్కడ అప్పగించినట్లుగా మనకి తెలుస్తుంది. కైఫా కప్పు చెప్తారు, పిలాతు కప్పు చెప్తారు, అలానే హేరోదు కప్పు చెప్తారు. అతనికి అక్కడ ఎన్నో విధాలుగా హింసలు పొందుతారు, న్యాయం జరుగుతుంది. అంటే అక్కడ యేసు ప్రభు వారే సిలువ వేయమని చెప్పినట్లుగా కూడా మనకి తెలుస్తుంది. అయినప్పటికీ యేసు ప్రభు వారికి ఇక్కడ మనం చూసినట్లయితే 19వ అధ్యాయంలో, నువ్వు మౌనంగా ఉండకుండా నాతో మాట్లాడు, నాకు ఇక్కడ నిన్ను విడిపించడానికి నాకు అధికారం ఉందని చెప్పినప్పుడు కూడా ఇది నా తండ్రి చిత్తమై మీద నుండి వచ్చిన ఆజ్ఞయత తప్ప నేను దీన్ని, మీరు కూడా దీన్ని నెరవేర్చలేరు. అంటే మనం ఒక సమస్య నుండి తప్పించుకోవాలి అంటే ఎవరినో ఒకరిని మనం ఆధారపడుతుంటాం. నేను ఆ సమస్యలో పడిపోయాను. ఎవరైనా నాకు ఈ సమస్య నుండి తప్పించుకోవడానికి నాకు ఒక అవకాశం ఉంటే మీరెవరైనా నన్ను విడిపించండి అని చెప్పి మనల్ని ఇంకో దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాము? రిక్వెస్ట్ చేస్తాం, మా నాకు ఈ సమస్య నుండి లేదంటే ఈ శిక్ష నుండి, ఈ బాధ నుండి నాకు తప్పించమని చెప్పి మన ఇతర దగ్గరికి వెళ్ళి వేదన పడతాం. అక్కడ ఇక్కడ కూడా చూసినట్లయితే పిలాతు ఇక్కడ అడిగినట్లుగా మనకి కనిపిస్తుంది, నాకు అదే అధికారం ఉంది, నువ్వు ఒక్కసారి నోరు తెరిచి నువ్వు ఒక్కసారి మాట్లాడు, నేను నిన్ను విడిపిస్తానని చెప్పి అడిగినా కూడా ఇక్కడ ఏమంటున్నారు? పైనుండి నాకు ఆజ్ఞ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ నోరు తెరవడానికి వీలది. ఎందుకంటే తండ్రి చిత్తాన్ని ఆయన నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఎరిగి లేఖనములు నెరవేరినట్లు, యేసు ప్రభు వారి యొక్క జననము లేఖనము, ఆయన యొక్క సేవ లేఖనము లేఖనముల ప్రకారం జరిగింది, ఆయన యొక్క మరణము కూడా లేఖనముల ప్రకారమే జరిగింది. సమస్తమును సమాప్తమైందని యేసు అంటే అప్పటికి యేసు ప్రభు వారికి ఇంకా ఆయన మీద ఆయనకి ఏముందండి? శ్రమ అనేది ఉంది. ఇంకా ఆయన శ్రమ పడుతూ శ్రమ అయితే కోల్పోలేదు. ఆయనకి ఇంకా తెలుసు, నేను చెప్పవలసిన బాధ్యత ఒకటి ఉంది, నేను ఈ లోకంలోకి ఎందుకు వచ్చానన్న బాధ్యత ఒకటి ఉంది, నేను మెసేజ్ని ఎవరు కూడా గ్రహించలేకపోతున్నారు, అనేక మంది అనేక విధాలుగా నా మీద నిందలు వేస్తున్నారు, కానీ నేనే మెసేజ్ అని నమ్మలేకపోతున్నా. ఇంకా ఎవరో మెసేజ్ వస్తాడో అనుకుంటున్నారే కానీ ఈయనే మెసేజ్ అని అక్కడ తెలుసుకోలేకపోతాడు. లేక
వాగ్దానాలు నెరవేర్చడానికి అక్కడ లేఖనం ప్రకారం నేను ఇలా మాట్లాడితే ఇప్పటికైనా నన్ను గూర్చి తెలుసుకుంటారేమో అని ఒక ఆశతో ఆయన దప్పి గొనుచున్నాను అని మాట్లాడాడే తప్పించి అక్కడ ఏం కనబడుతుందంటే ఆయన దాహం ఇస్తే ఆయన దాహం తీరిపోయి నా ప్రాణం మరలా తిరిగి బ్రతికొచ్చేస్తుందని అక్కడ మనకి కనిపించడం లేదు. ఆయన అక్కడ దాహానికి బదులుగా అక్కడ ఏమి ఇచ్చారు, అక్కడ చేదు చిరక రాయడానికి దాహాన్ని తీర్చడానికి అక్కడ ఇచ్చారు. చేదు చిరక ఆ ప్రాంతంలో ఆ ప్రదేశంలో ఎందుకు ఉంచవలసి వచ్చిందంటే పస్కా పండుగ దినాల్లో సైనికులు రోజంతా శ్రమపడి అనేక పని పనులు ఉంటారు కాబట్టి వారికి అక్కడ ఏంటంటే ద్రాక్ష రసాన్ని ఉంచుకుంటారు. ఎందుకు వాళ్ళ పనుల వల్ల వాళ్ళ యొక్క శరీరము అలసిపోద్దట. అలసిపోయేటప్పుడు ఆ బోరాన్ని తాగితే వాళ్ళ కొద్దిగేటంటే ఆ మత్తు వల్ల ఏటంటే వస్తుంది వాళ్ళకి కొద్దిగేటంటే ఒంటి నొప్పులు లేదంటే ఏదైనా బాధ ఏదో ఉందంటే తీరిపోతాయి. ఆ అందుకు అది ఆ స్థలంలో ఉండడం వల్ల దానిలో ఏం కల్పించారంటే చేదుని కలిపి వారికి చిరకతో అందించినట్లుగా మనకి కనిపిస్తుంది. అంటే అతను మనిషి ఇంకా అతను బతికే ఉన్నాడు, ఏలి అని పిలుస్తున్నాడంటే ఇంకా అతనిలో ప్రాణం ఉంది, ఇంకా అతను బ్రతికే ఉన్నాడని చెప్పి అక్కడ ఏం చేస్తున్నారు, అతని నోటికి ఏమిస్తున్నారు, హేళన చేస్తూ ఆ చిరకను అతనికి అందించినట్లుగా మనకి కనిపిస్తుంది. అంటే అతను ఆ చిరకను తీసుకోలేదు. ఎందుకు అక్కడ అది లేఖనము ప్రకారంగా అది జరగవలసిన సమయము కనుక యేసు ప్రభువు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు కనుక సమస్తమును కూడా ఆయన చిత్త ప్రకారము జరిగించవలసిందిగా ఉంది. ఇక్కడ యేసు ప్రభు వారు మూడు అంశాలు మనకి మొదటిగా మనకి కనిపిస్తుంది. ఆయన ఎందుకు దాహం కొన్నాడు అని మనం ఇక్కడ చూసినట్లయితే మొదటిగా ఆయన మానవుడట, ఆయన శుద్ధుడు, మానవుడిగా మన మధ్యకి ఈ లోకానికి వచ్చాడు. మనం చూసినట్లయితే హెబ్రీ గ్రంథంలో హెబ్రీ పత్రిక 4:14 చూసినట్లయితే నాలుగు 4:15 చూస్తే మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు ఎందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయంలో మన వలనే శోధింపబడేను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఆయన మనతో సమానుభావుడుగా లేడు కానీ ఆయన దేవుడు, మనము నరులము, మనకున్న బాధలు ఆయనకి లేవు కానీ మన వల్ల ఆయన శోధింపబడాలని ఇక్కడ రాసినట్లుగా మనకి కనిపిస్తుంది. ఆయనకి మనకి ఉన్న మధ్య వ్యత్యాసం ఏంటంటే ఆయన మానవుడిగా జన్మించాడు కానీ ఈ లోకంలో ఆయనలో ఏం లేదు, పాపం అనేది ఈ లోకంలో ఆయనకి లేదు. ఆయన జన్మ కూడా పాపం కాదు, ఆయన జీవించేది కూడా పాపం కాదు. ఆయన మన పాపములన్నీ తన మీద వేసుకుని సిలువలో తన ప్రాణాన్ని విడిచిపెట్టినట్లుగా మనకి తెలుస్తుంది. ఆయన పాపిగా మారి దేవుని యొక్క చేతిని విడిచిపెట్టవలసి వచ్చింది. కానీ ఆయన అక్కడ పాపి అయితే కాదు. ఇక్కడ మనకి ఏం వ్యత్యాసం కనపడుతుందంటే మానవులకి దేవునికి ఉన్న మధ్య వ్యత్యాసము పాపము మాత్రం వీటిలో లేదు. కనుక ఈయన ఇక్కడ ఏం ఇక్కడ ఏంటంటే దేవుని యొక్క మా చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు కనుక శరీరంలో దప్పి కొనుచున్నానని పలకవలసిన మాట ఇక్కడ పలుకుతున్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన సేవకుడిగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనకి కనిపిస్తుంది. ఆయన సేవకుడిగా ఈ లోకానికి తన్ను తాను అప్పగించుకొనటానికి వచ్చినట్లుగా మనకి కనిపిస్తుంది. ఎఫ్ఎస్సి పత్రికలో చూసినట్లయితే మనకి తన్ను తాను రిక్తునిగా అప్పగించుకున్నట్లు మనకి తెలుస్తుంది. ఎఫ్ఎస్సి పత్రికలో చూస్తున్నాం ఆయన దేవుని వాక్యాన్ని దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి తన్ను తానుగా సమర్పించుకున్నాడు. ఫిలిప్పీ పత్రిక 2:6-7 చూసినట్లయితే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడని వాక్యమని ఎంచుకోలేదు కానీ మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా ఎంచుకోలేను అని ఉన్నది. ఇక్కడ దాసుడిగా అంటే దేవుని యొక్క సేవ ఈ లోకంలోకి వచ్చాడు. తండ్రి చిత్త ప్రకారం వచ్చాను కానీ నేను ఖాళీగా కూర్చొని నేను వెళ్ళిపోను. సేవా పరిచర్ అంతటిని కూడా ఆయన జరిగించాడు. తను వచ్చిన సంగతి ఏమిటి, తను చేసిన పని ఏమిటి, ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఎందుకు ఈ లోకంలో నుండి వెళ్ళిపోతున్నాడు అనేది కూడా ఇక్కడ సువార్త ద్వారా ఇక్కడ తన శిష్యులకు తన ప్రజలకు కూడా తెలియపరిచినట్లుగా మనకి తెలుస్తుంది. తన్ను తాను దాసునిగా చేసుకున్నట్లుగా మనకి కనిపిస్తుంది. లేఖనాల ప్రకారం కూడా ఇది జరిగినట్లుగా మనకి తెలుస్తుంది. కీర్తనల గ్రంథము 22:15 నుండి మనం చూసినట్లయితే నేను నీళ్ళ వలె పారబోడి ఉన్నాను, నా ఎముకలు స్థానము తప్పి ఉన్నవి, నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది, నా బలము ఎండిపోయి చింక పెళ్లి వలె ఆయను నా నాలుక దవడకు అంటుకొని ఆయను ఒక మానవుడు ఇంతటి భారమును భరించలేదు. ఏ మానవుడు కూడా భరించలేదు, కేవలము ఒక దేవునికి మాత్రమే ఇది సాధ్యము. లేఖనంలో నెరవేరినట్లు ఒక సేవకుడు ఎన్ని బాధలు అనుభవిస్తాడు, ఒక సేవకుడు ఒక మన దేవునికి
సమర్పించుకున్న తర్వాత ఒక దేవునికి తనకు తాను అప్పగించుకున్న తర్వాత అతను ఈ లోకంలో ఎలా ఉండాలి ఎలా జీవించేటప్పుడు ఎన్ని శ్రమలు అనుభవిస్తాడు ఎన్ని బాధలు అనుభవిస్తాడు ఈ రోజుల్లో మనం అనేకమైన న్యూస్లు చూస్తుంటాం మణిపూర్ ప్రాంతంలో ఎంతో మంది సేవకులు తనకు తాను సమర్పించుకున్న దేవుని పరిచర్య చేస్తుంటే అతను వాళ్ళకి ఎన్ని హింసలండి ఆ రోజు యేసుప్రభువు పడిన హింసల కంటే ఈ మనం పడే శ్రమలేం తక్కువ ఎక్కువ కాదు కానీ దేవుని యొక్క పరిచర్య కొరకు ఉపయోగించబడే సేవకులకి అనేకమైన శ్రమలు ఉంటాయి అనేకమైన బాధలు ఉంటాయి నిందలు ఉంటాయి వాటినన్నిటిని తట్టుకొని నిలవగలిగిన వాడే నిజమైన సేవకులు ఆ బాధలన్నిటిని తట్టుకోవాలి అనేక మంది సేవకులు ప్రాణాలను కూడా కోల్పోయిన వారు ఉన్నారు కేవలం దేవుని యొక్క పరిచర్య జరగటానికి దేవుని యొక్క దాహాన్ని తీర్చడానికి దేవుని యొక్క ఆకలిని తీర్చడానికి ఆకలి కొన్ని వారి రోగం లేని వారు నా యొక్కకు వచ్చి కొలిడి అని అంటారు దప్పి కొంచిన వాళ్ళ నా యొక్కకు వచ్చి నీళ్లను త్రాగుడి అని చెప్తారు ఎందుకంటే ఎవరైతే దాహ పాపంతో నిండిపోయినారో ఎవరైతే దాహమైన బ్రతుకులతో బ్రతుకుతున్నారో వారు నా యొక్కకు వస్తే నేనేం చేస్తాను వాళ్ళకి వాళ్ళ యొక్క దాహాన్ని నేను తీరుస్తాను ఒక సేవకుడిగా పరిచర్య చేశాను అతను ఒక మనుషుడిగా వచ్చి సిరులో తన ప్రాణాన్ని పెట్టాడు బాధల్ని భరించాడు శిక్షను అనుభవించాడు దెబ్బలు కొట్టించుకున్నాడు ఎన్నో బాధలు పడి శరీరం అంతా కూడా పూర్తిగా నలిగి పొట్టగొట్టుకున్నాడు శరీరము వేదంతో చెంది ఆయన ఎంతో బాధపడ్డాడు అలానే ఒక సేవకుడిగా ఈ లోకానికి వచ్చి తన పరిచర్యను పూర్తి చేసుకున్నాడు పూర్తి చేసుకోవడమే కాక పరిచర్యలో ఉన్న ఎన్నో బాధలు అనేక మంది హింసిస్తుంటారు అనేక మంది హేళన చేస్తుంటారు కుక్కలు గుంపులు కూడా నన్ను ఇక్కడ హేళన చేస్తున్నారు కుక్కలంటే ఎవరు అన్నిలే కుక్కలు ఇప్పుడు మనం సేవా పరిచర్యకి వెళ్తున్నప్పుడు మనకు ఏం చేస్తుంటే ఒక్కొక్కసారి మనల్ని అనేక మంది సేవకులు చాలామంది దూషిస్తుంటారు చాలామంది హేళనగా మాట్లాడుతుంటారు వీరెందుకు ఇలా చేస్తున్నారు వీరే నిజమైన దేవుడా అని చెప్పి ఎంతో హేళన చేస్తుంటారు అటువంటి పరిస్థితి కూడా ఒక సేవకుడికి వస్తుంది అటువంటి పరిస్థితి రాకుండా ఉండడానికి యేసుప్రభువు తన పరిచర్యను కొనసాగించాలి పరిచర్యలో వచ్చే అనేకమైన కష్టాలు తన సేవా జీవితంలో ఎన్నో అనుభవించినట్లుగా మనకి తెలుస్తుంది సేవ పట్ల అతనికి కూడా దాహం అనేది కలిగి ఆయన ఉన్నారు మూడోదిగా మనం చూసినట్లయితే స్నేహితుడిగా అతను మన మధ్యకి వచ్చాడు మొదటిగా మానవుడిగా మన మధ్యకు వచ్చాడు ఒక సుతినిగా మన మధ్యకు వచ్చాడు రెండోదిగా మనం చూస్తే ఒక సేవకుడిగా వచ్చి తన పరిచర్యను చేశాడు మూడోదిగా మనం చూస్తే ఒక స్నేహితుడిగా మన మధ్యకు వచ్చాడు ఆయన ఒక స్నేహితుడిగా ఎవరితో అతని స్నేహం అండి మన మంచి మనుషులతో అక్కడ లోకంలో ఎవరూ లేరు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనతో సహా అందరూ కూడా పాపులమే అతను స్నేహం ఎవరితో చేశారండి అక్కడ పాపులతో ఆయన స్నేహం అనేది చేశారు మంచి వ్యక్తులతో పాపం చేయలేదు ప్రతి ఒక్కరిని పరిశుద్ధులుగా చేయడానికి ప్రతి ఒక్కరిని నీతిమంతులుగా చేయడానికి ఆయన పాపుగా మారవలసి వచ్చింది తన స్నేహాన్ని అక్కడ పాపుల మధ్య చేశాడు సమరయశుని మనం చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయంలో యోహాను సువార్త 4వ అధ్యాయం సమరయ స్త్రీకి దాహం తిమ్మని అక్కడ యేసు ప్రభు వారు అడుగుతారు దాహము తిమ్మని అడుగుతారే కానీ అక్కడ ఆయన దాహము తీర్చుకున్నట్లు మనకి అంటే అక్కడ ముందుకు వెళ్తే మనకు తెలుస్తుంది కానీ అక్కడ నీళ్ళైతే త్రాగినట్లు లేదు అక్కడ సమర దిశే ఒక గ్రామాన్ని విడిచిపెట్టి తన లోకంలో ఉన్న దాహాన్ని తీర్చుకోవటానికి తన లోకంలో ఉన్న తన యొక్క జీవితాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవటానికి గ్రామాన్ని విడిచిపెట్టి ఊరి బయట ఉన్న బావి దగ్గరకు ఆమె వచ్చింది కానీ అక్కడ యేసు ప్రభు ఆ స్థలానికి వెళ్ళి నేనిచ్చి నీళ్ళు త్రాగువాడి అన్నాడు కూడా దప్పికొండు ఆ దప్పిక అటువంటి నీళ్ళే నాకు ఇమ్మని ఇక్కడ సమరయశ్రీ అడుగుతున్నప్పుడు నీకు ఎంతమంది పెరిమిటులు ఉన్నారని ఇక్కడ యేసు ప్రభు తన పాప జీవితాన్ని తనకి తెలియపరిచినట్లు కనిపిస్తుంది ఒక పాపాత్మురాలతో యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు అక్కడ నాకు దాహం కిమ్మన్నారు కానీ ఆమె చేసి ఆ యేసు ప్రభు వారి చేతులు నీరు కూడా పెట్టలేదు లేదంటే యేసు ప్రభు వారు ఆ నీళ్లు కూడా రాగలేదు కానీ అక్కడ ఆమె దాహమును తీర్చినట్లుగా మనకి కనిపిస్తుంది యేసు ప్రభు నేను దాహము కొన్నాను అంటే అక్కడ ప్రయోజనం ఎవరికి కలిగింది సమరయశ్రీకే ప్రయోజనం అనేది కలిగింది అక్కడ ఆమె యొక్క దాహము తీరిపోయింది వెంటనే తన పాపపు కుండను అక్కడ విడిచిపెట్టి లోకానికి వెళ్ళి ఏం చేసిందండి తన యేసు ప్రభు గారి యొక్క సువార్త అనేక మందికి చాటి చెప్పింది పాపంగా ఉన్నప్పుడు గ్రామాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చి తన జీవితాన్ని గడిపింది పాపం అంటే ఏమిటో తెలుసుకొని గ్రామం లోపలికి వెళ్ళి యేసు ప్రభు వారి యొక్క రక్షణ గురించి యేసు ప్రభు వారు మెస్సయ్య అని చెప్పి గ్రామం అందరికీ కూడా తెలియపరిచింది అటువంటి రీతిలో మనం కూడా ఏం చేయాలండి మన జీవితాల ద్వారా యేసు ప్రభు వారితో ఒక సాక్షికరమైన జీవితంగా మనము బ్రతకాలి అనేక మందికి సువార్త చెప్పే విధంగా ఉండాలి మనం పొందుకున్న రక్షణ మనం పొందుకున్న దీవెన మనం పొందుకున్న స్వస్థత సమస్తం అది మనతో అది సమాధి అయిపోకూడదు మనం వెళ్ళి ఏం చేయాలి ఇతరులకు దాన్ని ప్రకటించే వారిగా మనము ఉండాలి ఇస్రాయేల్ ప్రజల్ని పరలోక రాజ్యాన్ని చేర్చడానికి ఇస్రాయేల్ కాని ప్రజలను కూడా పరలోక రాజ్యాన్ని చేర్చడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు ధర్మశాస్త్రము ద్వారా నలిగిపోతున్న బిడ్డలకు ధర్మశాస్త్రంలోని మునిగిపోయిన బిడ్డలు
పిల్లలకు విడుదలను అనుగ్రహించడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చారు పరలోక రాజ్యాన్ని మనకు ఇవ్వడానికి ఆయన యొక్క దాహం ఏంటంటే రక్షణ పొందుకోవాలని రక్షణ పొందుకున్న వారు కూడా రక్షణలో నిలకడగా జీవించాలని ఆయన యొక్క దాహం మనం ఎప్పుడు కూడా చేయలేని అనుభవాలు ఆయనకి ఇవ్వకూడదు మన బ్రతుకుల ద్వారా ఎప్పుడు చేయలేని బ్రతుకులు ఆయనకి ఇవ్వకూడదు మనం కూడా రక్షణ పొంది ఉన్నాము రక్షణలోనే నడుస్తున్నాం కానీ మన బ్రతుకులు అనేకమైన చేయలేని అనుభవాలు మనలో కూడా ఉంటాయి దేవుడికి మనం అప్పగించుకునేటప్పుడు ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి దేవా నేను రక్షణలోకి నడిపించాను నీ దాహాన్ని నేను తీర్చగలుగుతున్నానా నీ ఆత్మ నేను సంతోష పెట్టగలుగుతున్నానని ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుంటే మనలో ఉన్న పాపం ఏంటో మనలో ఉన్న తప్పు ఏమిటో మనలో ఉన్న శిక్ష ఏమిటో మనకి క్లియర్గా కనిపిస్తుంది అలా మనం తెలుసుకొని దేవుని సన్నిధిలో మన జీవితాన్ని ఒప్పుకునేటప్పుడే యేసు ప్రభు వారి యొక్క దాహం తెలుస్తుంది ఒక్క పాపి కూడా నశించి కూడా దేవునికి ఇష్టము కాదు ఆయన రాకడ సమయంలో ప్రతి మోకాలు ఆయన నామంలో ఏం చేయబడాలి వంగబడాలి అటువంటి పరిస్థితి వచ్చినప్పుడే యేసు ప్రభు వారి యొక్క నిజమైన దాహము తీరినట్లుగా ఉంటుంది ఆయన పొందిన శ్రమలు ఆయన పొందిన గాయాలు ఆయన పొందిన మరణానికి విలువ అనేది వస్తుంది మనం ఎప్పుడైతే అటువంటి జీవితాన్ని మనం కలిగి జీవిస్తామో అప్పుడే యేసు ప్రభు వారు మన బ్రతుకుల్లో కూడా మన దాహం ఎప్పుడైతే తీరుతుందో యేసు ప్రభు వారి యొక్క దాహం కూడా అప్పుడే తీరుతుంది అటువంటి రీతిలో మనం కలిగి జీవించినప్పుడే యేసు ప్రభు వారిని మనం సంతోషపరిచే బిడ్డలుగా మనము ఉంటాము ఆయనలో శరీర వేదనతో ఆయన బాధపడ్డాడు మనోవేదనతో ఆయన బాధపడ్డాడు ఆత్మల వేదన కొరకు ఆయన ఎంతో బాధపడ్డాడు ఆయన యొక్క వేదనలన్నీ తీర్చగలిగిన శక్తి ఎవరికి ఉంది మనుషులమైన మనకుంది ఆయన మళ్ళీ కోరుకుంది ఒకటే నా యొక్కకు రండి దప్పిగొంచిన వాళ్ళ నా యొక్కకు రండి నేను నీకు నేను జీవాహారాన్ని ఇస్తాను నా జీవాహారాన్ని మీరు తినండి అంటాడు నా జీవజలాన్ని మీకు ఇస్తాను మీరు దాన్ని త్రాగండి అంటున్నాడు నా యొక్కకు వచ్చేవారు ఎన్నడూ కూడా దాహము గొనరు అంటున్నారు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క దాహాన్ని తీర్చేవారంగా మనం ఉండాలి కానీ ఆయన దాహాన్ని పెంచేవారుగా మనము ఉండకూడదు మన బ్రతుకులో ఉన్న ప్రతి చేదైన అనుభవాలు ప్రతి చేదైన క్రియలు ప్రతి చేదైన అనేకమైన పరిస్థితుల్లో నుండి మనం విడిపింపబడి దేవుని సన్నిధిలో ఆయన యొక్క దాహాన్ని తీర్చే బిడలుగా నేను మీరు మనందరము ఉండాలని దేవుడి చిన్న మాటలు దీవించి ఆశీర్వదించుకుంటాను.